किचन। वेलकम बैक टू साउथ किचन। साउथ किचन। सो मन पूरी स्टडी అయిపోయాయి। सो నెక్స్ట్ ఏంటి? పాలు బాయిల్ అయ్యండి। ఓకే। ఒక షుగర్ వేద్దాము। షుగర్। సో 1 లీటర్ మిల్క్ కి 1 ఫుల్ కప్ షుగర్ సరిపోతుందా? సరిపోతుందండి। ఓకే। షుగర్ ని బాగా కలపాలండి। ఓకే। షుగర్ మొత్తం కరిగిపోవాలి। కరిగిపోవాలి। ఓకే। మామూలుగా ఏ మిల్క్ తీసుకున్నారు? ప్యాకెట్ మిల్క్ ఏనా? ప్యాకెట్ పాలండి। కొంతమంది పాల పూరిలని కూడా చేస్తుంటారు కదా? అవునండి। అది డిఫరెంట్ అండి? అది డిఫరెంట్ అండి। ఓకే। కొంచెం కరిగిపోయిన తర్వాత జీడిపప్పు పేస్ట్ వేయాలండి అందులో। ఓకే। జీడిపప్పు పేస్ట్। ఓన్లీ జీడిపప్పు తీసుకున్నారండి? జీడిపప్పు బాదం పప్పు కలిపి మిక్స్ చేసుకున్నారు। ओके। सो जीडीपप्पु इंका बादम पप्पु रेंडु मिक्स चेसुकुन्न पौडर दांट्लो वेसेयाली। ओके। वेदमा? वेदम वेसेयंडि। ओक कप अंडि चिन्न कप। ओक कप अंडि। ओके। इदि बागा मरगालंडि मल्ली। ओके। सो मिल्क प्रोटीन इदि बादम पप्पु अदि प्रोटीन रेंडु अन्नि हेल्दी ऐटम्स अन्नमाट। ఇది ఆయిల్ ఫుడ్ అయింది కాబట్టి అది ఇది బ్యాలెన్స్ అన్నమాట। అందరికి బాగా లైక్ చేస్తారండి స్వీట్ కాబట్టి। ఇంకా ఫెస్టివల్స్ కి కూడా నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు। ఓకే। ఏదైనా సాంగ్ పాడతారా? ఓకే అండి పాడండి। వియా లైలా జంపా లైలా నీతో ఊగమని మళ్ళీ మనల పుట్ తించాడు సీతారాములని ఇదో రకం స్వయం వరం అనేట్టుగా ఇలా చాలా ఇన్వాల్వ్ అయి పాడారు అనుకుంటా। చాలా బాగుంది సాంగ్, చాలా బాగా పాడారు। మా వాళ్ళకు కూడా, మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఉంది। ఈ మధ్య చిన్న పిల్లలందరూ ఇదే పాడారు। ఉయ్యాలై అందరికి ఉయ్యాల జంపాల సాంగ్ అలా చిన్నప్పుడు మమ్మీ వాళ్ళు పాడతారు, వాళ్ళకి సాంగ్ చాలా ఫేమస్ అయిపోయింది నిజంగా। వాళ్ళతో పాడి పాడి మాకు వచ్చేసిందండి। ఓకే। మమ్మీస్ దగ్గర పిల్లలు నేర్చుకోవట్లేదు, పిల్లల దగ్గర మమ్మీస్ నేర్చుకుంటున్నారు అన్ని విషయాలు కదా కదండి। ఇప్పుడు జనరేషన్ సో బాదం పప్పు అది పౌడర్ కూడా దాంట్లో బాగా మిక్స్ అవ్వాలి కదా? అవునండి। ఉడికిపోవాలి, బాగా మిక్స్ కావాలి, చిక్కపడాలి, బాగా చిక్కగా అవ్వాలండి, చిక్కగా అవ్వాలి। ఓకే। షుగర్ యాడ్ చేసాం ఇది కాబట్టి క్రీమీగా వస్తుంది, క్రీమీగా। మీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ, పెయింటింగ్, కాళ్ళకలు, అల్లికలు। సో పెయింటింగ్ దేనికి వేస్తుంటారు? సారీస్ కా? సారీస్ కి, బెడ్ షీట్స్, బెడ్ షీట్స్ కి। అంటే మీ ఇల్లు అంతా కలర్ఫుల్ గా మీతో పాటు? అవునండి। ఓకే। పిల్లలకి డ్రెస్సెస్ కి ఇలా ఫ్లవర్స్ గాని అలాంటి వేస్తుంటారా? వేస్తాండి, లంగాలకి। ఓకే। సో టీవీలో చూసి బాగా వంటకాలన్నీ నేర్చుకుంటుంటారా? నేర్చుకుంటా, ఇష్టం, నాకు చాలా ఇష్టం అది। ఓకే। మీ హస్బెండ్ కి ఏది చాలా ఇష్టం మీరు వండిన దాంట్లో? ఎప్పుడు ఎక్కువగా ఏది అడుగుతుంటారు? వెజ్ బిర్యానీ। వెజ్ బిర్యానీ చాలా బాగా చేస్తారా? అంటే వాళ్ళకి లైక్ ఇష్టం, వాళ్ళకి ఇష్టం అంటే బాగా చేస్తారని అర్థం అండి। అంతే, ఎందుకంటే మాక్సిమం ఏది చేసినా ఇంట్లో అది బాగాలేదు ఇది బాగాలేదు అని పక్కా అంటారు, బాగుంది అన్నారంటే అది నిజంగా బాగున్నట్టే। సో ఎంతసేపు అవుతుందండి అది? ఇంకొక 5 మినిట్స్ చిక్కబడుతుందండి। ఓకే, 5 మినిట్స్ చిక్కబడుతుంది। సో పాలల్లో జీడిపప్పు, బాదం పప్పు పౌడర్, ఇంకా షుగర్ మొత్తం కరిగిపోయాయి। అవునండి, ఇలా చిక్కగా అయిపోయింది కదా? అవునండి। ఓకే ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? పూరీలో ఇంతలో పెట్టేసుకొని దీంట్లో వేసుకోవాలి? అవునండి, బౌల్లో పెట్టుకొని। ఓకే, ఒక బౌల్ తీసుకొని పూరీ పెట్టుకోవాలండి? అవునండి। ఇందులో ఈ లిక్విడ్ పోసేయాలండి పాల పైన, పాలల్లో ఐ మీన్ పూరీలో అది వేసేయాలి? అవునండి। ఇది దాంట్లో కాదు? కాదు। ఓకే, స్వీట్ పూరి అంటే మామూలుగా పూరి చుంచుకొని స్వీట్లో అద్దుకొని తినే బదులు అది ఇందులో వేసేసుకొని? ఓకే, వేసేద్దామా? ఓకే అండి। నేను ఇంకా ఎంత టైం అవుతుందో అనుకుంటున్నాను బట్ అయిపోయింది। ఓకే, ఓకే, పాలల్లో పూరి నానాలండి? నానాలండి। ఓకే।
సో ఇలా పూరి మొత్తం నానిపోవాలి. ఓకే, ఇప్పుడు నానిపోయిందండి, ఒక కప్పులో తీసుకోవాలండి ఇది. ఓకే, రెడీ టు ఈట్ అన్నమాట. అవునండి. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు చూస్తుంటేనే, బట్ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. రెడీ అయిందండి పాలు స్వీట్. దీనిపైన గార్నిష్ కోసము ఇలాచీ పౌడర్ వేయాలండి. ఇలాచీ పౌడర్. ఓకే, మనం మామూలుగా మిల్క్లో కూడా వేసుకోవచ్చు మార్కెట్ అప్పుడు. ఆ జీడిపప్పు ఇదండి. ఏంటి, జీడిపప్పు ముక్కలు చేసామండి. వావ్, ఇంత స్వీట్గా స్మూత్గా ఇంత చిన్న చిన్నగా కట్ చేశారా, తినడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, జీడిపప్పు ఇలా చిన్న చిన్న సాఫ్ట్గా కట్ చేసుకోవాలి సన్నగా. ఇది ఇలా వేసుకోవాలా? అవునండి. సో గార్నిష్ కోసం కాజు అండ్ బాదం. స్వీట్ పూరి రెడీ అండి, టేస్ట్ చూసి చెప్పండి. సో స్వీట్ పూరి చాలా డెకరేట్తో స్వీట్గా అట్రాక్ట్ చేస్తూ రెడీగా ఉంది తినడానికి. బట్ దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు విధానం ఒకసారి చూద్దాం. స్వీట్ పూరికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, నూనె, పాలు, వాటర్, పంచదార, వేయించిన జీడిపప్పు పౌడర్, గార్నిష్ కోసం వేయించిన జీడిపప్పు. స్వీట్ పూరి తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి 1 లీటర్ పాలు బాగా మరిగించాలి. తర్వాత గోధుమ పిండిని తీసుకుని కొద్దిగా వాటర్ పోసి పూరిలా చేసుకునే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ మీద కళాయి పెట్టి నూనె పోసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒత్తుకున్న పిండిని నూనెలో వేసి ఫ్రై చేసి పూరీలను బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు బాగా మరిగించిన పాలలో 1 కప్పు పంచదార వేసి కరిగేంత వరకు కలుపుతూ మరిగించాలి. ఇప్పుడు మిక్సీ వేసి పట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు పౌడర్ మరుగుతున్న పాలలో వేసి కలపాలి. పాలు బాగా చిక్కగా అయిన తర్వాత పూరీలున్న బౌల్లో పోసి పూరీలకు పాలు పట్టేంత వరకు, మెత్తగా అయ్యేంత వరకు ఉంచి తర్వాత 1 కప్పులోకి తీసుకొని పైనుంచి ఇలాచీ పౌడర్, జీడిపప్పు ముక్కలు చల్లుకొని సర్వ్ చేసుకుంటే స్వీట్ పూరి రెడీ. చూసారు కదా స్వీట్ పూరికి కావలసిన పదార్థాలు తయారు విధానం. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చాలా యమ్మీగా ఉందండి నిజంగా. ఎంత స్వీట్గా, ఎంత పూరి ఇలా తినడం నేను ఫస్ట్ టైం. స్వీట్ పూరి అంటే స్వీట్గా ఉంటుందేమో అనుకున్నాను, బట్ చాలా టేస్టీగా ఉంది. ఇంకా తినాలి అనిపించేలాగా ఉంది నిజంగా, చాలా టేస్టీగా ఉంది. సో మీ పిల్లలు చాలా లక్కీ, ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు చేసి పెడుతుంటారు, చాలా రుచిగా ఉంది. సో నెక్స్ట్ ఐటమ్ ఏం నేర్పించబోతున్నారు? సగ్గుబియ్యం పకోడీ అండి. సునీత గారు స్వీట్ స్వీట్గా స్వీట్ పూరి చాలా స్వీట్గా చేసి మాతో తినిపించారు. ఇప్పుడు సగ్గుబియ్యం పకోడీ హాట్ అండ్ స్నాక్ ఐటమ్ ఎలా ఉండబోతుందో చూద్దాం. సో ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్తారా? సగ్గుబియ్యం పకోడీ కావలసిన పదార్థాలు: పెరుగులో నానబెట్టిన సగ్గుబియ్యం, బియ్యం పిండి, మైదా పిండి, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, టమాటో సాస్, వంట నూనె, సోడా ఉప్పు, వాటర్. సగ్గుబియ్యం పకోడీకి కావలసిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు తయారీ విధానం చూపిస్తారా? ఓకే అండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ఆయిల్ పోసుకోవాలండి. ఇందులో ఆయిల్ 1 కప్ ఆయిల్ అండి. 1 కప్ ఆయిల్ అండి. డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే. ఆయిల్ మరిగేలోపు మనం కలుపుకున్నామండి, సగ్గు పకోడీ కావాల్సిన కలుపుకోవాలండి. ఓకే. సో ముందుగా సగ్గుబియ్యం. అండి 2 గంటల ముందులుగా పెరుగులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం అండి ఇవి. ఓకే, వాటర్లో నానబెట్టలేదు. వాటర్లో కాదండి, పెరుగులో నానబెట్టాలి. ఓకే, 2 అవర్స్ ముందు పెరుగులో నానబెట్టిన సగ్గుబియ్యం తీసుకోవాలి. ఎందుకు పెరుగులో నానబెట్టారు? టేస్ట్గా ఉంటుంది, టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది. ఓకే, టేస్ట్ కోసం పెరుగులో నానబెట్టారు. ఒకవేళ వాటర్లో నానబెట్టినా ఓకేనండి? బాగుంటుంది, కానీ టేస్ట్ వేరే ఉంటుందండి. ఓకే, డిఫరెంట్ టేస్ట్ కోసం. సో టేస్ట్ కోసం పెరుగులో 2 అవర్స్ ముందు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. బియ్యం పిండి. బియ్యం పిండి 1 కప్ అండి. 1 కప్ కానీ సరిపడా వేసుకోవాలండి. సగ్గుబియ్యం ఎంత తీసుకున్నారు? 1 కప్ అండి. 1 కప్. ఓకే. సో బియ్యం పిండి ఎంత వేయాలి? కొంచెం వేయండి, 1/2 కప్. 1/2 కప్ బియ్యం పిండి సరిపోతుంది. సో 1 కప్ సగ్గుబియ్యంకి 1/2 కప్ బియ్యం పిండి సరిపోతుంది. 1-2 స్పూన్స్ మైదా పిండి వేయాలండి. మైదా పిండి. అవునండి. ఓకే, 1 కప్ సగ్గుబియ్యంకి 1/2 కప్ బియ్యం పిండి, 2 స్పూన్స్ మైదా ఫ్లోర్.
మైదా వేయడం వల్ల క్రిస్పీగా వస్తున్నాయి. ఓకే, మైదా ఫ్లోర్ క్రిస్పీ కోసం. మరి బియ్యం పిండి అండి? బియ్యం పిండి వేయడానికి అండి. ఓకే, పచ్చిమిర్చి పేస్ట్ అండి. పచ్చిమిర్చి ఓన్లీ అల్లము వేసి మిక్సీ పెట్టానండి. ఓన్లీ అల్లం వేసారా? అల్లం పచ్చిమిర్చి వేయలేదండి. అల్లం పచ్చిమిర్చి కలిపి మిక్స్ చేసుకోవాలండి. ఓకే, అల్లం పచ్చిమిర్చి మిక్స్ చేసుకున్న పేస్ట్. ఎన్ని మిర్చి తీసుకున్నారు? ఒక 10 మిర్చి తీసుకున్నాండి. అల్లం అల్లం కొంచెం చిన్న ముక్క. ఓకే, చిన్న అల్లం ముక్కకి ఒక 10 పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేస్తాం. ఒక 2 స్పూన్స్ వేయండి. సో మీరు దీంట్లో కారం వాడట్లేదా? కాలేదండి, పచ్చిమిర్చి పేస్ట్. ఓకే, కారం వాడట్లేదు కాబట్టి పచ్చిమిర్చి యూజ్ చేస్తాం. ఉల్లిపాయలు, తరిగిన ఉల్లిపాయలు. ఎన్ని తీసుకున్నారు ఆనియన్స్? హాఫ్ కప్ వేయాలండి. హాఫ్ కప్. కరివేపాకు, కరివేపాకు చిన్న తరిగిన కరివేపాకు. ఓకే, ఎంత సరిపోతుందా? సరిపోతుంది. సో కావలసినంత కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర, కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. చిటికెడ సోడా పొడి వేసుకోవాలండి. సోడా సరిపోతుంది. ఓకే, చిటికెడ సోడా వేసుకున్నాం. వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. ఓకే, మామూలుగా బజ్జీ పిండిలాగా కలుపుకోవాలండి. ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంటకం? అంటే మా అత్తగారు నేర్పించారండి ఇది. ఓకే, స్వీట్ ఐటమ్ అమ్మ దగ్గర, హాట్ స్నాక్ ఐటమ్ ఏమో అత్తగారి దగ్గర. మీ అత్తయ్య గారు ఊరు ఎక్కడ? ఇక్కడ హైదరాబాద్. హైదరాబాద్. ఒకవేళ కలిపేటప్పుడు లొచ్చిగా అయితే బియ్యం పిండి వేసుకోవాలండి. లైట్ గ్రీన్ గ్రీష్ గా ఉంది కదా. అవునండి. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్. ఆయిల్ వేడి అయిపోయింది కదండి. అవునండి. సో ఈ ఐటమ్ కూడా ఎక్కువగా చేస్తుంటారా పిల్లల కోసం? అవునండి. సో ఇలా బజ్జీ పిండి లాగా కలుపుకోవాలి మొత్తం అన్ని ఐటమ్స్. ఓకే, చిన్న చిన్న బజ్జీ లాగా వేసుకుంటే అవునండి. ఎంత టైం అవుతుందండి అది వేగేసరికి? తొందరగానే వేగుతాయండి, ఎర్రగయ్యాయి కదా, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో ఇది మొత్తం అయిపోయే వరకు ఒక బ్రేక్ తీసుకుందామా? ఓకే అండి. ఓకే, నవీనాస్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ వారి సౌత్ కిచెన్ స్మాల్ బ్రేక్. సౌత్ కిచెన్.